కొంచెం జరగండి. ఐ థింక్ మన రెస్పాన్సిబిలిటీ మనం చేయాల్సిందే, ఎస్పెషలీ ద యంగ్ యూత్ అండ్ హూ గాట్ ద రైట్స్. చాలామంది ఫస్ట్ టైం వోట్ చేసే వాళ్ళు కూడా బయటకు రావాలి. ఇది ఇట్స్ నాట్ జస్ట్ అ హాలిడే. చాలామంది కాలేజ్కి వెళ్ళే కుర్రోళ్ళు కానీ యంగ్స్టర్స్ అంతా కూడా జస్ట్ హాలిడే లాగా ఇంటికి వెళ్ళిపోయి మంచిగా హ్యాగా ఉందామనే స్పేస్లో ఉంటారేమో, బట్ ప్లీజ్ కమ్ అండ్ డూ యువర్ డ్యూటీ. దట్స్ ఆల్. డెఫినెట్లీ అంటే ఇట్స్ డెఫినెట్లీ అబౌట్ గవర్నెన్స్ అండి. అంటే ఇట్స్ నాట్ అంటే జస్ట్ పర్సనలీ మనకి ఎవరిష్టం అనేది కాకుండా వాళ్ళు ఏం మన స్టేట్కి అంతా, మన సిటీకి, మన రాష్ట్రానికి, మన నేషనలీ పాలిటిక్స్ అన్నీ ఫాలో అవుతుంటాం. నేను రోజు న్యూస్లో చూస్తుంటాం కానీ, న్యూస్ పేపర్స్ అవుతాం, వి నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ, హౌ వీ హ్యావ్ టు బీ ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ అనేది. సో ఐ థింక్ ఐ వోట్ బేస్డ్ ఆన్ దట్, నాట్ ఆన్ ఎనీ అదర్. అసెంబ్లీ ఎలక్షన్స్ తో పాటు ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే అసలు ఏమాత్రం కూడా వచ్చి ఓట్ వేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించుకోరు. పార్లమెంట్ ఎలక్షన్స్ అసలు కంపేర్ టు లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో 39% మాత్రమే హైదరాబాద్ పోలింగ్ జరిగింది. సో దీన్ని అసలు ఏ విధంగా చూస్తారు, ఇప్పుడు ఏం చెప్తారు, ఇంకా టైం ఉంది కాబట్టి. ఈ రోజు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 9.5 అంటే విఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఫర్ రీజన్. అంటే డెమోక్రసీ అనేది మన రైట్స్ ఉన్నాయి కదా, ఓటింగ్ రైట్స్, అవన్నీ మనం యూజ్ చేసుకోవాల్సిందే. అంతే, ఇట్ విల్ షేప్ అవర్ ఫ్యూచర్, ఇట్ విల్ షేప్ డెవలప్మెంట్, గవర్నెన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జస్ట్ కమ్ అవుట్ ఓట్. ఆల్ వీ కెన్ సే ఇస్ ప్లీజ్ కమ్ అండ్ ఓట్. యా, థ్యాంక్ యూ సో మచ్.